తెలుగు అక్షరాలపై గేయాలు. ఏడవకు ఏడవకు నా చిట్టి చెల్లి, నా చిట్టి చెల్లి, ఏడిస్తే ఏ లాభం నా చిన్ని తల్లి, నా చిన్ని తల్లి, ఏనుగు ఎక్కిస్తా ఊరుకో చెల్లి, ఊరుకో చెల్లి, ఏమిటి నీ కష్టం చెప్పవే తల్లి, నువ్వు చెప్పవే తల్లి, నువ్వు చెప్పవే తల్లి, నువ్వు చెప్పవే తల్లి, నువ్వు చెప్పవే తల్లి. పిల్లలు గేయం ఎలా ఉంది? బాగుంది సార్. అయితే ఒక్కసారి పాడండి. ఏడవకు ఏడవకు నా చిట్టి చెల్లి, నా చిట్టి చెల్లి, ఏడిస్తే ఏం లాభం నా చిన్ని తల్లి, నా చిన్ని తల్లి, ఏనుగు ఎక్కిస్తా ఊరుకో చెల్లి, నువ్వూరుకో చెల్లి, ఏమిటి నీ కష్టం చెప్పవే తల్లి, నువ్వు చెప్పవే తల్లి. వెరీ గుడ్ పిల్లలు, గేయాన్ని బాగా పాడారు. అయితే గేయంలో ఎవరు ఏడవద్దంటున్నాడు? వాళ్ళ చెల్లెని సార్. మరి వాళ్ళ చెల్లె ఎందుకు ఏడుస్తుండొచ్చు? ఏమో సార్, వాళ్ళ అమ్మ నాన్న కొట్టిరో, ఏమైనా దెబ్బ తాకిందో, మరి ఏమైందో సార్. మరి మీరు ఎప్పుడైనా ఏడ్చారా? చాలా సార్లు ఏడ్చాం సార్. ఎవరు కొడితే ఏడ్చిర్రు, మరి ఎందుకు ఏడ్చిర్రు? మా అమ్మ నాన్న లేకుండా దెబ్బ తాకితే ఏడ్చినాం సార్. ఒకసారి మీరు కూడా ఏడ్చాం సార్. అట్లానా? మీ అమ్మ నాన్నలు గాని నేను గాని మరి ఎందుకు కొట్టాం మిమ్మల్ని? మా అమ్మ నాన్నలేమో తీడ పనులు చేస్తే ఏమన్నా కోపం తెప్పిస్తే కొట్టారు సార్. ఒకసారి మీరేమో ఒకసారి మేము హోంవర్క్ చేయకపోయినా చేసిన అబద్ధం చెప్తే తిట్టారు సార్, కొట్టారు సార్. అట్లానా? మరి తీట పనులు చేయడం, కోపం తెప్పించడం, మరి హోంవర్క్ చేయకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ మరి మంచి పనులా? కాదు సార్, అందుకే కదా సార్ మీరు కొట్టారు, మేము ఏడ్చినాము. అందుకే తప్పుడు పనులు చేయొద్దు, తన్నులు తినొద్దు, చెడ్డ పనులు చేయొద్దు, చేయి దెబ్బలు తినొద్దు, సరేనా? సరే సార్. మరి గేయంలో చెల్లిని ఎలా ఊకుంచిండు వాళ్ళ అన్న? ఏడి ఎక్కిస్తున్నాడు, ఏం కష్టం వచ్చినా ఎప్పుడు తీరుస్తా అన్నాడు అని బతిలాడాడు సార్. మరి చెల్లె ఏడుపు ఆపుండొచ్చా? మరి ఆపొచ్చా? ఆపుండదు సార్, ఎందుకంటే వాళ్ళ అన్న ఏడు ఎక్కిస్తా అన్నాడు, ఇంక ఏ కష్టం వచ్చినా తీరుస్తా అన్నాడు సార్. ఊకొచ్చంటారా? సరే సరే. మరి సరే, ఇప్పుడు ఏ అక్షరంతో మొదలయ్యే పదాలు చదువుదామా? చదువుదాం సార్. ఏడు ఏడు, ఏరు ఏరు, ఏతం ఏతం, ఏకం ఏకం, ఏనుగు ఏనుగు, ఏసు ఏసు, ఏదు ఏదు, ఏలు ఏలు, ఏమి ఏమి, ఏవి ఏవి, ఏమిటి ఏమిటి, ఏరి ఏరి, ఏడుపు ఏడుపు, ఏ కరువు ఏ కరువు, ఏటి ఏటి. ఈరోజు ఏ పాఠం నేర్చుకున్నాము? ఏ అక్షర పాఠం సార్. ఈ పాఠాన్ని ఇంటి దగ్గర బాగా నేర్చుకోండి. మరియు ఏ అక్షరాన్ని, దాంతో వచ్చే పదాలను 4-5 సార్లు చదవండి, రాయండి, సరేనా? సరే సార్. బాయ్ పిల్లలు. బాయ్ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.